ఈరోజు మేము 26వ రోజు జిల్లాలో నిరాహార దీక్ష ప్రారంభం చేసినాము. మా అంగన్వాడీలో యొక్క యూనిటీని, మా సత్తాని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేది మమ్మల్ని జీతం ఇమ్మంటే నువ్వు గౌరవేతరం అంటాడు. కానీ ఎస్మా ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినావా? గుర్తించి ఆనాడు మా మీద ఎస్మా ప్రయోగం చేయి నువ్వు. ఇప్పుడు ఒక కార్మికుల మీద ఎలా మీరు ఎస్మా చట్టాన్ని తెస్తున్నారు? అసలు మా అంగన్వాడీ వర్కర్స్కి ఎస్మా చట్టం అంటేనే తెలీదు. నువ్వు కొత్తగా లేనివన్నీ అత్యవసరానికి వాడే చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గర్భవతులు, బాలింతలు, పిల్లలు పేరు పెట్టి మీరు ఆ విధుల్లోకి చేరకపోతే ఏదో అయిపోతుందంట. ఆయన కొత్తగా జీవో నంబర్ 2లోకి కొత్తగా అంగన్వాడీ ఐసీడిఎస్ని చేర్చి నువ్వు ఉద్యోగంలోకి జాయిన్ కాకపోతే నేను తొలగిస్తామంటున్నావా? నీకే కాదు చట్టాలు తెలిసిండేది, అందరికీ తెలుసు, మాకే తెలుసు. ఈ ఎస్మా చట్టాన్ని నువ్వు కూడా నువ్వు వెనక్కి తీసుకోకపోతే భయపడేదే లేదు, తగ్గేదే లేదు. ఇంకా ఉద్రితంగా చేసి అవసరమైతే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మా సెమ్మని విజయవంతం చేసుకునే వెళ్తామని ఈ ఎస్మా చట్టంను విడుదల చేసిన సందర్భంగా నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ అని తెలియజేస్తున్నాం.